సంవత్సరాల కష్టంని ఒక్కటిసారి తెరపైకి వచ్చేసి అందులోనూ ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్లో మీకు పాట పాడే అవకాశం వచ్చి అవార్డ్ కూడా సాధించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది, చాలా మంచిగా ఉంది. నాకు ఏ తాతల పుణ్యమో ఎవరిదో కానీ ఎన్నో పాటలు పాడినా, ఎన్ని పాటలు పాడినా ఇంత అవార్డు రాలే, నాకు ఇంత గొప్ప రాలే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు ముచ్చకంత బిచ్చు పాడినందుకు, ఆ భీమల నాయకుని కథ పాడితే ఎన్నో దేశాలకు వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. ఆయన చాలా ఆయన సినిమా కూడా మంచిగా నడవాలి, డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కూడా చాలా మంచిగా ఉండాలి, పవన్ కూడా చాలా మంచోళ్ళు వాళ్ళు, సినిమా కూడా మంచిగా నడవాలని నేను కోరుకుంటున్నాను. నా పాట కూడా బాగా ఉండాలి. చాలా ఎక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళి మాట్లాడుతున్నారు ఆ సార్ మీద అంత ప్రాణంగా, అంత సినిమాకు అంత మంచిగా ఉంది. నేను ఈ బయటికి వెళ్తే ఫోటోలు తీస్తున్నారు, ఊకే ఫోటోలే దిగుతున్నారు. చాలా గొప్ప పేరు వచ్చింది మేడం, చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. నా జన్మకు ధన్యమైంది ఇది, చాలా సంతోషమైంది. 60 ఏళ్ళు వెళ్ళినాక 70 ఏళ్ళు వచ్చినాక ఈ పుణ్యం బయటకు వచ్చిందంటే ఆ దేవుని దయ చాలా గొప్పగా ఉంది. ఆడగాదు ఈడగాదు ఆమెరుల్ల మేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగు ఆగు తాండాలు అన అబ్బా జిన్మ ఏవిడి చెట్టున్నా భూమజ్యవుడి చెట్టి కింద అమ్మ నొప్పులు పడుతున్నది, రాత్రి లేదు ఎండ కాదు ఏగు సుక్క ఉట్టంగాల పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల, పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల, అమ్మ పేరు మీరాబాయి, నాయన పేరు సోమలగడ్, భీమల్ నాయక్. ఇంత గొప్ప టేజ్లా నాకు అవార్డు ఇచ్చిండ్రంటే చాలా గౌరవము, నాకు సమ్మానం చేసిండ్రు, చాలా గొప్పగా ఉండాలి. ఎప్పుడిట్టే టేజ్ కూడా నడవాలి, మళ్ళీ ముందుకు కూడా నన్ను విలువాలని కోరుకుంటున్నాను. నమస్కారం.